పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్ని ప్రధానమంత్రిని చేసేయడానికి అక్కడ ఉన్నటువంటి సైన్యం తర్వాత ఐఎస్ఐ అలాగే అమెరికా కూడా సిద్ధపడిపోయినట్టుంది అందుకే ఇమ్రాన్ ఖాన్ని తొక్కి నారతీస్తున్నారు జైల్లోనే ఉంచి వేధిస్తున్నారు చివరికి నామినేషన్లు కూడా తీసుకోకుండా నిరాకరించారు పాకిస్తాన్ మాధ్యాధుడు ఇమ్రాన్ ఖాన్కి అదే ఎన్నికల సంఘం భారీ ఇచ్చింది ఫిబ్రవరి ఎనిమిదిని జరగనున్న జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ ప్రావిన్స్లోని లాహోర్ మియావాలి స్థానాల నుంచి ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తిరస్కరించింది తోషాఖాన కేసులు ఆయన దోషిగా తేలడంతో పాటు సాంకేతిక కారణాలు కూడా తిరస్కరంగా తీసినట్టు చెప్తున్నారు నేపథ్యంలో ఎన్నికల్లో పోటీకి ఆయనకు దారు మూసిపోయినట్టే కనిపిస్తోంది ఇమ్రాన్ మీద పెట్టినటువంటి కేసుల ద్వారా జైల్లో పెట్టి అక్కడ సంక్షోభాన్ని సృష్టించి చివరికి నవాజ్ షరీఫ్ని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు అంతా కలిసి